కృష్ణా తుంగభద్ర నదుల మధ్య గల నడిగడ్డ ప్రాంతమే గద్వాల నియోజకవర్గం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎప్పుడు హీట్ పాలిటిక్స్ నడిచే ప్రాంతాల్లో గద్వాల కూడా ఉంటుంది. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే గద్వాలలు ప్రతి ఎన్నికలు హోరాహోరీగా జరుగుతాయి. ఒకప్పుడు కాంగ్రెస్ టీడీపీల మధ్య పోరు జరిగేది, తర్వాత కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యకు మారింది. వచ్చే ఎన్నికల్లో ప్రధానంగా కారు కమలం పార్టీల మధ్య ఫైట్ సాగబోతోంది. అసలు ఇక్కడ గులాబీ ఎమ్మెల్యే గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆయనకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరాయి? ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఒకసారి చూద్దాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రసవత్తరంగా పోటీ సాగే నియోజకవర్గాల్లో గద్వాల ముందుంటుంది. ఇక్కడ మొత్తం 2,34,000 మంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో డీకే అరుణ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలిచారు. వీరిద్దరూ దగ్గర బంధువులు, పైగా అత్త అల్లుళ్ళు. గడిచిన 3 ఎన్నికల్లో వీరిద్దరూ తలబడితే 2 సార్లు డీకే అరుణ విజయం సాధించారు. గత ఎన్నికల్లో కృష్ణమోహన్ రెడ్డి గెలిచారు. సిట్టింగ్లకే సీట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటనతో మరోసారి కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడం ఖాయమని తేలిపోయింది. కానీ పార్టీలో కుమ్ములాటలు, గ్రూప్ తగాదాలు ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారాయి. అనుచరులే ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారనే చర్చ కూడా సాగుతోంది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరితకు ఎమ్మెల్యేకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. అనేక సందర్భాల్లో విభేదాలు బయటపడ్డాయి కూడా. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సరిత కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆమెకు మంత్రి నిరంజన్ రెడ్డి అండదండలు ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. గతంలో కొన్ని సందర్భాల్లో నియోజకవర్గంలో మంత్రి నిరంజన్ రెడ్డి జోక్యంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేసిన ఘటనలు ఉన్నాయి. మంత్రి మీద అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. ఈ నియోజకవర్గంలో వాల్మీకి బోయలు, కురువల ఓట్లు అధికంగా ఉండడంతో కురువ సామాజిక వర్గానికి చెందిన సరిత పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది. కొన్ని వ్యవహారాల్లో ఎమ్మెల్యే బావమరిది బినామీ దందాలతో అనుచరులు విసిగెత్తిపోయినట్లు సమాచారం. మట్టి, ఇసుక, మైనింగ్, మద్యం మాఫియా, రేషన్ బియ్యం అక్రమ రవాణా మాఫియాను ఎమ్మెల్యే బావమరిది, దగ్గరి బంధువులే నడిపిస్తున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. పైగా అనుచరుల మధ్య కూడా విభేదాలు పొడచూపినట్లు సమాచారం. మొత్తం మీద బంధువులు, అనుచరుల వ్యవహారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి తలనొప్పిగా మారిందంటున్నారు. గట్టు ఎత్తిపోతల పథకం పనులు, నత్తనడకన సాగటంపై విమర్శలు వస్తున్నాయి. నెట్టెంపాడు ఎత్తిపోతల నిర్వాసితులు కూడా ఎమ్మెల్యే పట్ల అసంతృప్తితో ఉన్నారు. గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన న్యూడ్ కాల్స్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఉండడం ఎమ్మెల్యేకు ఇబ్బందిగా మారింది. ఇటీవల ఓ అధికారిపై చేయి చేసుకోవడం కూడా ఎమ్మెల్యేకు మైనస్ గా మారింది. చేనేత కార్మికులు అధికంగా ఉన్న గద్వాలలో వారి కోసం ప్రకటించిన చేనేత పార్క్ ఏర్పాటు కోసం శంకుస్థాపన చేసినా పనులు సాగకపోవడం సమస్యగా మారింది. ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివి గ్రామం గుర్రంగడ్డకు కృష్ణానదిపై వంతెన మంజూరు చేయించినా పనులు నిలిచిపోవడం విమర్శల పాలవుతోంది. ఇక వెనుకబడిన నడిగడ్డ ప్రాంతానికి మెడికల్ కళాశాల మంజూరు చేయించడంతో ఎమ్మెల్యే విఫలమయ్యాడనే ఆరోపణలు ఉన్నాయి. గద్వాల కేంద్రంగా ఉన్న పలు సాగునీటి శాఖ కార్యాలయాలు వనపర్తి జిల్లాకు తరలిపోవడం కూడా ఎమ్మెల్యే సమర్థతకు పరీక్షగా మారింది. నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశం తేలకపోవడం కూడా అధికార పార్టీకి నష్టం కలిగించేలా ఉందంటున్నారు. అయితే తన హయాంలో పట్టణంలో జరిగిన అభివృద్ధి పనులు, రైతు బీమా, రైతు బంధు, ఆసరా పెన్షన్లు, దళిత బంధు వంటి అనేక పథకాలు మరోసారి గెలిచేందుకు దోహదపడతాయని ఎమ్మెల్యే భావిస్తున్నారు. గద్వాలలో డీకే అరుణ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 2 సార్లు మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. 2019 మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి అధికార టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో డీకే అరుణ బీజేపీ తరపున అసెంబ్లీకి మళ్లీ పోటీ చేయనున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకురాలిగా పేరున్న అరుణ గద్వాలలో బీజేపీని బలోపేతం చేసే చర్యలు ప్రారంభించారు. జిల్లా సాధనకు ఆమె అప్పట్లో గట్టి పోరాటం చేశారు. సమస్యలపై, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై వెంటనే స్పందిస్తారనే పేరుంది. ప్రధానంగా సీఎం కేసీఆర్ పై విధానపరమైన విమర్శలు చేస్తూ పార్టీ పెద్దల దృష్టిలో ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుండడం ఆమెకు కలిసి వచ్చే అంశం. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను నర్సింగ్ కళాశాల కోసం లాక్కోవడంపై మండిపడ్డ ఆమె
वारी पक्षान पोराटानिकी सिद्धमवुतोंदी। तन हयांलो जरिगिन अभिवृद्धि तप्प नियोजकवर्गंलो ये ఒక్క మేజర్ పని జరగలేదని డికే అరుణ ఆరోపిస్తున్నారు। తాను జాతీయ నాయకురాలిగా ఎదిగిన తరువాత నియోజకవర్గంలో క్యాడర్ ప్రజలతో గ్యాప్ రాకుండా ఉండేందుకు తన కూతురు స్నిగ్ధా రెడ్డిని పొలిటిక్స్ లో యాక్టివ్ చేశారు। దీంతో కూతురే గద్వాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని డికే అరుణ మహబూబ్ నగర్ లో పోటీ చేస్తారనే ప్రచారం మొదలైంది। కానీ అలాంటిదేమీ లేదని కార్యకర్తలను అయోమయానికి గురిచేసేందుకు కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె వర్గీయులు కొట్టిపారేస్తున్నారు। కేసీఆర్ పాలనతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆ పార్టీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వచ్చే ఎన్నికల్లో గెలుపు బీజేపీదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు। డీకే అరుణ కాంగ్రెస్ వీడిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి నియోజకవర్గంలో గందరగోళంగా మారింది। బలమైన నాయకత్వమే లేదు। కాంగ్రెస్ కు చెందిన నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో డీకే అరుణ వెంటే కాషాయం గూటికి చేరారు। దీంతో కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గంలో నామమాత్రంగానే కొనసాగుతోంది। అయితే గట్టు జెడ్పీటీసీ సభ్యురాలు గట్టు శ్యామల బీఆర్ఎస్ పార్టీ మీద అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది। వాల్మీకి బోయ సామాజిక వర్గానికి చెందిన సరిత కాంగ్రెస్ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది। మొత్తంగా వచ్చే ఎన్నికల్లో గద్వాలలో రసవత్తర పోరు మాత్రం ఖాయంగా కనిపిస్తోంది।